రోజాపై కామెంట్స్, ఆనం వివేకపై అరెస్ట్ వారెంట్. ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచితంగా మాట్లాడిన ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో వైకాపా వాళ్లపై తెగ విరుచుకుపడేవాడు ఈయన. తన తీరుతో అనేక వివాదాలను రాజేసిన వివేకానందరెడ్డి వైకాపా వాళ్లపై మాటల విషయంలో కూడా అనుచితంగా వ్యవహరించాడు, తీవ్ర విమర్శల పాలయ్యాడు. ప్రత్యేకించి మహిళా ఎమ్మెల్యే విషయంలో వివేకానందరెడ్డి అనుచితంగా మాట్లాడడంపై విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే వివేకానందరెడ్డి తీరును రోజా ఖండించారు, క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే వివేకానందరెడ్డి మాత్రం తన తీరును మార్చుకోలేదు, మళ్లీ రోజాపై అనుచితంగా మాట్లాడాడు. దీంతో ఆయనపై కోర్టుకు వెళ్లారు రోజా. నాంపల్లి కోర్టులో ఆమె ఆనం వివేకానందరెడ్డిపై పరువు నష్టం దావాలను దాఖలు చేశారు. అదే సమయంలో ఆనం వివేకానందరెడ్డిని తెలుగుదేశం వాళ్లు పట్టించుకోవడం మానేశారు. ఎమ్మెల్సీ ఆశలు పెట్టుకుని వైకాపా వాళ్లపై విరుచుకుపడిన ఆనంకు అది దక్కలేదు. ఇదే సమయంలో ఆయనకు అనారోగ్యం కూడా ఇబ్బంది పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో మాట్లాడిన అనుచితమైన మాటలు మాత్రం వివేకానందరెడ్డికి ఇప్పుడు చుక్కలు చూపుతున్నాయి. విచారణ విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో వివేకానందరెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.